హలో ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు ఇన్వెస్ట్ ఇండియా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను రిటర్న్ ఆన్ ఈక్విటీ గురించి మాట్లాడతాను. ఓకే, సో ఆర్ఓఈ అంటారు, సో మనకి దాన్నే రిటర్న్ ఆన్ నెట్వర్త్ అని కూడా అనొచ్చు. సో యుఎస్లో అయితే రిటర్న్ ఆన్ నెట్వర్త్ అంటారు. సో ఈ వీడియోలో రిటర్న్ ఆన్ ఈక్విటీ మీద మనం డిస్కస్ చేద్దాము. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, సో మనం ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఒట్టి రిటర్న్ ఆన్ ఈక్విటీ తీసుకుంటే వచ్చే నెగిటివ్ సైడ్స్ కూడా, పాజిటివ్ సైడ్స్ అలాగే కంపెనీ అంటే ఒట్టి రిటర్న్ ఆన్ ఈక్విటీ కన్సిడర్ చేయడం వల్ల వచ్చే నెగిటివ్ ఆస్పెక్ట్స్, అలాగే ఎగ్జాంపుల్ యూజ్ చేసి, ఓకే సో మనం ఒక ఎగ్జాంపుల్ యూజ్ చేసి, నేను మామూలుగా సింపుల్ టెర్మినాలజీలో ఒక ఎగ్జాంపుల్ యూజ్ చేసి మీకు నేను రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను. అలాగే మనకి ఒక సబ్స్క్రైబర్ వేదాంత గురించి ఒక క్వశ్చన్ అడిగారు. సో అందులో వేదాంత యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ మనకి ఇక్కడ చూడండి, లెస్ దాన్ 2% ఉంది రిటర్న్ ఆన్ ఈక్విటీ. సో అది ఎందుకు అలా అని అడిగారు. సో నేను ఇక్కడ రిటర్న్ మనకి వేదాంత బ్యాలెన్స్ షీట్ యూజ్ చేసి రిటర్న్ ఆన్ ఈక్విటీ క్యాలిక్యులేట్ చేసి నేను ఆయన దానికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్లే ముందు, ఇదే కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్, నా పేరు రాఘవేంద్ర, మీరు చూస్తున్నది ఇన్వెస్ట్ ఇండియా తెలుగు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యూట్యూబ్ ఛానల్లో మనం ఇన్వెస్టింగ్ గురించి, స్టాక్స్ గురించి, స్టాక్ మార్కెట్స్ గురించి, అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటాం. ఓకే, సో ఇంతకు ముందు నేను చేసిన వీడియోస్ తప్పకుండా మీకు యూస్ఫుల్ అవుతాయని నేను ఆశిస్తున్నాను. సో బిగినర్స్ కి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను, సిరీస్. సో బిగినర్ సిరీస్ లో ఇప్పుడు ఇక్కడ 3 సింపుల్ రేషియోస్ అని చెప్పి, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అని చెప్పి, అలాగే ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా నేను బిగినర్స్ సిరీస్ లో నేను ఇంక్లూడ్ చేస్తాను. సో మీరు బిగినర్ అయితే గనక ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ కొద్దిగా అడ్వాన్స్డ్ వాళ్ళు కూడా చూడొచ్చు, సో తప్పులేదు. సో ఇందులో నేను కొన్ని ఎవరు చెప్పని విషయాలు నేను చెప్తాను. రిటర్న్ ఆన్ ఈక్విటీ గురించి మీకు చాలా మంది వీటి గురించి మాట్లాడరు, బట్ నేను రిటర్న్ ఆన్ ఈక్విటీ యొక్క నెగిటివ్ ఇంప్లికేషన్స్ కూడా నేను మాట్లాడతాను, రిటర్న్ ఆన్ ఈక్విటీ యొక్క నెగిటివ్ సైడ్స్ కూడా నేను మాట్లాడతాను. ఓకే, సో ఇంకా నేను చాలా ఫండమెంటల్ అనాలిసిస్ మీద ఇక్కడ బజాజ్ హోల్డింగ్స్, జైడస్ వెల్నెస్, అలాగే అశోక్ లేలాండ్, అలాగే ఇన్సూరెన్స్ ప్లాన్ మీద బాంబే బర్మా, సిడిఎస్ఎల్ ఫండమెంటల్ అనాలిసిస్, ఇలాగ చాలా వీడియోస్ నేను చేశాను. సో తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో మీరు తప్పకుండా ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తప్పకుండా ఈ ఛానల్ యూస్ఫుల్ అవుతుంది. ఫ్యూచర్ లో కూడా ఇలాంటి మంచి యూస్ఫుల్ కంటెంట్ నేను తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే, రిటర్న్ ఆన్ ఈక్విటీ మీదకి వచ్చేద్దాము. సో ఇది రిటర్న్ ఆన్ ఈక్విటీ ఆర్ రిటర్న్ ఆన్ నెట్వర్త్ అంటారు. సింపుల్ క్యాలిక్యులేషన్ ఇది, పెద్ద ఇందులో మనం పెద్ద కాంప్లికేటెడ్ క్యాలిక్యులేషన్ అయితే అస్సలు కాదు. సో వారెన్ బఫెట్ మన అందరికీ తెలుసు, సో ఇన్వెస్టింగ్ ఫాదర్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అని చెప్పొచ్చు మనం. సో ఆయన కూడా రిటర్న్ ఆన్ ఈక్విటీ మీద చాలా స్ట్రెస్ తీసుకుంటారు. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఆయన ఏదైనా స్టాక్ లో ఇన్వెస్ట్ చేసే ముందు రిటర్న్ ఆ స్టాక్ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎంతో చూస్తారు. ఇంకా చాలా పారామీటర్స్ ఉంటాయి. సో ఆయన వాల్యూకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మనలాగా పై పైన హై స్టాక్స్ ఎక్కడైతే ట్రేడింగ్ లో ఉన్నాయో, హై స్టాక్స్ లో, హై ప్రీమియమ్స్ లో, హై పీఈస్ లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో వాటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి అంత ఇష్టపడరు. అలాగే లో వాల్యుయేషన్స్ లో ఉన్నవి, ఫెయిర్ వాల్యుయేషన్స్ లో ఉన్నవి ఆయన ఇష్టపడతారు ఇన్వెస్ట్ చేయడానికి. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా ఆయన కన్సిడర్ చేస్తారు ఇన్వెస్ట్ చేసే ముందు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పారామీటర్ అని చెప్పుకోవచ్చు, రిటర్న్ ఆన్ ఈక్విటీ. సో ఇది చాలా సింపుల్, చాలా ఇంకా సింపుల్ గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫార్ములా వైజ్ చూసినట్లయితే గనక ఇక్కడ చూడండి, రిటర్న్ ఆన్ ఈక్విటీ నెట్వర్త్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ, అంటే నెట్ ప్రాఫిట్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ. సో నెట్ ప్రాఫిట్ అంటే మనకు తెలుసు, మనకి బ్యాలెన్స్ షీట్, మీకు ఏదైనా బ్యాలెన్స్ షీట్ నేను ఊరికే ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, సో బ్యాలెన్స్ షీట్ మీద కూడా నేను వీడియోస్ తప్పకుండా చేస్తాను. బ్యాలెన్స్ షీట్ అలాగే మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నిటి మీద వీడియోస్ చేస్తాను. బ్యాలెన్స్ షీట్ అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అలాగే మనకి క్యాష్ ఫ్లోస్ వీటి మీద నేను వీడియో చేస్తాను. ఇంతకు ముందు వీడియోస్ లో కూడా నేను బ్యాలెన్స్ షీట్ గురించి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, టోటల్ ఇన్కమ్ మనం చూసారా, ఇది టోటల్ రెవెన్యూస్ అనమాట. సో ఇది మనకి ఏదైతే మనం, ఇది వేదాంత బ్యాలెన్స్ షీట్, ఊరికే చూపిస్తున్నాను మీకు ఎగ్జాంపుల్ కోసం. ఇక్కడ మీకు కనపడుతుంది అనుకుంటా 96,497 crores. ఇది ఏదైతే బిజినెస్ చేసి, ఏదైతే వస్తువులు అమ్మి ఇది ఇన్కమ్ ని డెవలప్ చేసింది. ఓకే, దాన్ని మనం రెవెన్యూ అంటాం లేదా టోటల్ ఇన్కమ్ అంటారు. ఏదైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో, సో కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ కానీ, ఎంప్లాయీ బెనిఫిట్స్ కానీ, అలాగే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కానీ, ఎక్సైజ్ డ్యూటీ కానీ, పవర్ అండ్ ఫ్యూయల్ కానీ, అవన్నిటిని టోటల్ ఎక్స్పెన్స్ అంటారు. ఓకే, సో ఏదైతే ఎక్స్పెన్స్
ఇన్కమ్ నుంచి ఎక్స్పెన్స్ ఏదైతే ఇక్కడ 79 ఈ రెండు డిఫరెన్స్ ఏదైతే ఉందో సో దాన్ని మనం ఇన్కమ్ బిఫోర్ ట్యాక్స్ అనమాట. ఓకే సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటారు, పీబీటీ అంటారు. సో ట్యాక్స్ ఈ ప్రాఫిట్ నుంచి ఏదైతే ట్యాక్స్ మనకి తీసేస్తారో ట్యాక్స్ తీసేసిన తర్వాత వచ్చేదాన్ని మనకి నెట్ ప్రాఫిట్ అంటారు. ఓకే సో అది నెట్ ప్రాఫిట్ మనకి ఏ బ్యాలెన్స్ షీట్ లో వెళ్ళినా మనకి క్లియర్ గా తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ అనేది నెట్ ప్రాఫిట్. సో ఇక్కడ చూడండి పాజిటివ్ లో ఉంది 10,342. సో ఏదైనా బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్తే మీకు సింపుల్ గా సారీ ఏదైనా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లోకి వెళ్తే మనకి సింపుల్ గా దొరుకుతుంది. సో అది ఆ తర్వాత అది నెట్ ప్రాఫిట్. సో ఏదైతే నెట్ ప్రాఫిట్ ఏంటంటే రెవెన్యూస్ నుంచి మనకి ఎక్స్పెన్సెస్ తీసేస్తే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఓకే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నుంచి ట్యాక్స్ తీసేస్తే మనకు వచ్చింది నెట్ ప్రాఫిట్, సింపుల్ గా చెప్పాలండి. సో నెట్ ప్రాఫిట్ మీకు ఇలాగ స్క్రీనర్ లోకి వెళ్ళారనుకోండి ఇంకా ఈజీగా దొరుకుతుంది. ఇక్కడ చూడండి నెట్ ప్రాఫిట్ అనేది స్క్రీనర్. సో ఇక్కడ మనకి మనకు మార్చ్ 2018 కావాలి కాబట్టి ఇక్కడ నెట్ ప్రాఫిట్ చూడండి 10,342 crores. సో అదే నేను ఇక్కడ అది మనం ఇక్కడ రాసుకుంటాం నెట్ ప్రాఫిట్ అని. ఆ తర్వాత షేర్ హోల్డర్స్ ఈక్విటీ. సో షేర్ హోల్డర్స్ ఈక్విటీ కావాలన్నా మీరు డైరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్ళిపోండి. ఓకే సో బ్యాలెన్స్ షీట్ చూడండి. ఓకే మనకి ఇక్కడ చూడండి బ్యాలెన్స్ షీట్. సో ఇక్కడ టోటల్ ఈక్విటీ అంటాడు లేకపోతే షేర్ హోల్డర్ ఈక్విటీ అంటాడు. సో అదే నెంబర్ మనకు కావాలి. ఓకే సో టోటల్ ఈక్విటీ అన్నాడు కదా 79,465 crores. ఓకే సో ఆ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ మనం ఇందులో రాస్తాం అనమాట. సో ఇంతే సింపుల్. సో ఇది నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ వేస్తే మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేస్తుంది. ఓకే సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్ వేసి మళ్ళీ మనం చేద్దాము. సో ఇంకో ఫార్ములా కూడా ఉంది రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఈపీఎస్ మనకి ఎలాగో తెలుసు, ఎర్నింగ్ పర్ షేర్ అంటే నెట్ ప్రాఫిట్. ఈ నెట్ ప్రాఫిట్ ని డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ వేస్తే మనకి ఈపీఎస్ వస్తుంది. అదే షేర్ హోల్డర్స్ ఈక్విటీని నెంబర్ ఆఫ్ షేర్స్ తో డివైడ్ చేస్తే బుక్ వాల్యూ వస్తుంది. సో మనం ఎర్నింగ్ పర్ షేర్ డివైడెడ్ బై బుక్ వాల్యూ వేసినా మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ వస్తుంది. ఓకే సో రిటర్న్ ఆన్ ఈక్విటీ గురించి నెగిటివ్ కూడా అంటే సింగిల్ గా రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం తీసుకోకూడదు. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ ని మనం ఏ బేసిస్ లో చూడాలి, సింగిల్ మనం రిటర్న్ ఆన్ ఈక్విటీ నెగిటివ్ సైడ్ ఎవరు మాట్లాడరు జనరల్ గా. సో ఆ టాపిక్ కూడా దాని గురించి కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. సో చూడండి సింపుల్ గా మీరు ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు. ఓకే సింపుల్ ఎగ్జాంపుల్తో ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఓకే సో టూ ఎగ్జాంపుల్స్ మీకు అర్థమయ్యేలాగ చేస్తాను. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఒక్కటే ఎందుకు మనం చూడకూడదు అనే కాన్సెప్ట్ మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే సో ఓకే రిటర్న్ ఆన్ ఈక్విటీ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇందాక చూసాం కదా మనం. సో వేదాంతా చూసాము ఇందాక రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఇక్కడ నెట్ ప్రాఫిట్ 10,342 crores. ఇది కూడా మళ్ళీ బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్తాను మీకు కావాలంటే. ఓకే సో సారీ ఇదిగోండి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో మనకి ఇదిగోండి ఇక్కడ చూడండి ప్రాఫిట్ లాస్ అట్రిబ్యూటెడ్ టు అని ఉంది కదా. సో ఇది 10,342. ఓకే సో 10,342 నేను ఇక్కడ రాసుకున్నాను. ఓకే ఇది 10,342. అలాగే షేర్ హోల్డర్స్ ఈక్విటీ టోటల్ ఈక్విటీ అని చూసాం కదా, అది కూడా ఇంకోసారి మీకు చూపిస్తాను. ఓకే టోటల్ ఈక్విటీ. సో బ్యాలెన్స్ షీట్ లో మనకి 3 ఉంటాయి తెలుసు కదా, మనకు ఐడియా ఉంటుంది కదా. ఈ ఈక్విటీ ఒకటి, లైబిలిటీస్ ఈక్విటీ అండ్ లైబిలిటీస్ ఒకటి, అసెట్స్ ఒకటి. ఓకే అసెట్స్ లైబిలిటీస్ ఈక్విటీ. ఓకే ఈ మూడు ఉంటాయి మనకి బ్యాలెన్స్ షీట్ లో. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్యాలెన్స్ షీట్ మీద త్వరలోనే. లైవ్ స్ట్రీమింగ్ రావాలనుకుంటున్నాను. సో లైవ్ స్ట్రీమింగ్ లో మీకు మీతో డిస్కస్ చేస్తాను బ్యాలెన్స్ షీట్ లో ఏమేమి ఉంటాయి ఇవన్నీ. సో దాని తర్వాత బ్యాలెన్స్ షీట్ మీద మూడు బ్యాలెన్స్ మనకి బ్యాలెన్స్ షీట్ అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, మూడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఒక్కొక్క వీడియోస్ నేను మీకు త్వరలోనే అప్డేట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. చూసారు ఇక్కడ 79,465. ఓకే సో అదే నేను ఇక్కడ రాశాను 79,465. సో ఇక్కడ మీరు చూడండి క్యాల్కులేటర్ లోకి వెళ్ళి 10,342 డివైడెడ్ బై 79,465. ఓకే సో చూడండి 13 × 100 వేస్తే మనకి ఓకే
13%. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ మనకి 13%. ఓకే, ఇక్కడ క్వశ్చన్ అడిగారు మన వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్. ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ నేను మీకు లాస్ట్ లో చెప్తాను. సో ఇది ఇలా ఈ విధంగా మనం రిటర్న్ ఆన్ ఈక్విటీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో దీన్ని సింపుల్ టర్మ్స్ లో మాట్లాడదాము. సో ఇక ఒక బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలనుకున్నారు. సో ఆ బిజినెస్ కి ఏంటంటే 100 కోట్లు అవసరం. ఓకే, సో 100 కోట్లు అవసరం అయితే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫండ్ రైజ్ చేద్దాం అనుకున్నారు. మీరు ఏంటంటే ఒక ఫండ్ ఎలాగైతే ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఈక్విటీ అంటే మీ డబ్బులు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డబ్బులు డెట్ నుంచి కూడా మనం తీసుకుంటాం. కానీ ఇక్కడ ఫస్ట్ కేసులో ఏంటంటే ఈ ఫస్ట్ బిజినెస్ లో మీరు చేద్దాం అనుకున్న బిజినెస్ హోటల్ బిజినెస్ లేకపోతే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఏదో ఒకటి. సో అందులో మీరు ఏం చేశారంటే 100 crores మీకు అవసరం. సో మీరు డెట్ తీసుకోవాలనుకున్నారు, డెట్ తీసుకోవాల అవసరం లేకుండానే మీరు 100 crores కూడా షేర్ హోల్డర్స్ అంటే మీ ఫ్యామిలీ షేర్ హోల్డర్ మీ ఫ్యామిలీ అనుకుందాం, సింపుల్ గా ఉంటుంది. సో మీ ఫ్యామిలీ కోసం, మీ ఫ్యామిలీ వాళ్ళందరూ మీకోసం ఇక డెట్ రైజ్ చేయకుండానే మీకు 100 crores డెట్ జనరేట్ చేశారు. ఓకే, సో ఇప్పుడు ఈ 100 crores తో మీకు ఇన్కమ్ 10 crores వచ్చింది. ఓకే, సో 10 crores వచ్చింది, అందులో ఎక్స్పెన్సెస్ అవి ఇవి తీసేశారు. ఎందుకంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ దీని మీద ట్యాక్స్ అవన్నీ తీసేసాం, డెట్ లేదు కాబట్టి మీకు డెట్ మీద ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇన్కమ్ మీకు 10 crores వచ్చింది. సో అందులో మీరు ఎక్స్పెన్సెస్ అవన్నీ తీసేశారు, ఆ తర్వాత ట్యాక్స్ కూడా తీసేస్తే మీకు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 5 crores వచ్చింది. ఓకే, సో 5 crores వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఈ 5 crores 5 divided by మనకి ఏది 5 ఏంటి ప్యాట్, 5 divided by 100 అంటే మనకి షేర్ హోల్డర్స్ ఈక్విటీ ఇక్కడ ఉంది కదా. సో ఇస్తే మనకి 5% రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చింది. ఓకే, ఇది ఫస్ట్ కేసు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఇక్కడ వరకు. సో మీరు ఒక బిజినెస్ రైజ్ చేశారు, ఆ బిజినెస్ లో మీరు 100 crores డెట్ లేకుండా 100 crores రైజ్ చేయడం జరిగింది. సో అది మీరు ఇప్పుడు ఇక్కడ మీరు అందులో ఇన్కమ్ మీకు 10 crores వచ్చింది. సో అందులో మీకు అన్ని ఎక్స్పెన్సెస్ ఆ తర్వాత ట్యాక్స్ తీసేసిన తర్వాత 5 crores ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 5 crores మిగిలింది. సో 5 crores మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ ఫార్ములా తెలుసు కదా, నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ. సో నెట్ ప్రాఫిట్ వచ్చేసి మనకి 5 crores, ఆ తర్వాత షేర్ హోల్డర్స్ ఈక్విటీ వచ్చేసి 100 crores. ఓకే, సో మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ 5% వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది, ఇప్పుడు నెక్స్ట్ కేసులో ఏంటంటే మీరు ఇంకో బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓకే, మీరు మీ ఫ్రెండ్ ఇంకో బిజినెస్ స్టార్ట్ చేశారు, అందులో మీరు సేమ్ మళ్ళీ మీకు 100 crores కావాలి. ఇక్కడ రాస్తాను 100 crores కావాలి. సో ఈక్విటీ ఈసారి మీకు డెట్ 150 crores వాళ్ళు తీసుకున్నారు, ఈక్విటీ 50 crores తీసుకున్నారు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, డెట్ నుంచి 50 crores మనం చెప్పాం కదా. బిజినెస్ మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీరు ఫండ్స్ రేస్ చేయొచ్చు లేకపోతే బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకోవచ్చు. సో లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అంటారు దాన్ని. ఓకే, ఏదైనా 1 year కన్నా ఎక్కువ బారోయింగ్స్ ఎస్పెషల్లీ బ్యాంక్ బారోయింగ్స్, 1 year కన్నా ఎక్కువ బారోయింగ్స్ మీరు ఏదైనా తీసుకుంటే కనుక దాన్ని లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అంటారు. సో ఆ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ మీరు బ్యాలెన్స్ షీట్ లో చూడొచ్చు. బట్ ఇక్కడ చూడండి, డెట్ నేను సింప్లిసిటీ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. సో డెట్ వచ్చేసి 50 crores అనమాట. ఓకే, సో 50 crores రైజ్ చేశారు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మీకు ఇన్కమ్ వచ్చేసి ఇందులో ఇప్పుడు మీకు ఇన్కమ్ 10 crores వచ్చింది. ఓకే, సో ఇన్కమ్ తో పాటు ఇక్కడ మీకు ఇంట్రెస్ట్, ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ పే చేయాలి, ఈజీగా ఉంటుందని చెప్తున్నాను అంతే. ఓకే, సో ఈజీ కాంప్లికేషన్ ఇంకా మీకు ఇన్కమ్ లో మనకి ఎక్స్పెన్సెస్ అదర్ ఎక్స్పెన్సెస్ అవన్నీ తీయాలి, ట్యాక్స్ తీయాలి అవన్నీ లేకుండా జస్ట్ ఇక్కడ 10 crores అని మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఓకే, సో 10 crores మీరు ఇన్కమ్ ఈ పైన కంపెనీ లాగే ఇక్కడ కూడా 10 crores మీరు తీసుకున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్స్పెన్సెస్ అవన్నీ తీసేసిన తర్వాత మీకు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి చూడండి, ఇక్కడ మీకు ఎక్స్పెన్సెస్ కూడా 5 crores అయినాయి. ఓకే, ఇక్కడ బ్రాకెట్ లో రాస్తాను చూడండి, ఇంట్రెస్ట్ కాదు ఇది, ఎక్స్పెన్సెస్ అవన్నీ కూడా ఎక్స్పెన్స్ అని రాస్తాను ఇందాకట్లాగా. ఎక్స్పెన్స్ మీకు ఇక్కడ రా మెటీరియల్ ప్లస్ ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి కదా మరి మీరు. సో ఇంట్రెస్ట్ అనుకుందాం. ఓకే, సో రా మెటీరియల్ ఆ తర్వాత ఇంట్రెస్ట్ అనుకుందాం. సో అవన్నీ కలిపి మనకి ఇప్పుడు 6 crores అయింది. ఓకే, అన్ని కలిపి 6 crores అయింది. ఇప్పుడు మనకేంటి ప్యాట్ ఎంత, 10 - 6 4 crores. ఓకే, సో 4 crores అయింది. ఓకే, సో ఇప్పుడు
రిటర్న్ ఆన్ ఈక్విటీ ఫార్ములా ప్రకారం ప్యాట్ ఎంత మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 4 crores. ఓకే 4 crores. ఇంకోసారి రిటర్న్ ఆన్ ఈక్విటీ ఫార్ములాలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, రిటర్న్ ఆన్ ఈక్విటీ నెట్ ప్రాఫిట్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ. ఓకే, సో ఇప్పుడు నెట్ ప్రాఫిట్ ఎంత ఇక్కడ 4 crores. నెట్ ప్రాఫిట్, దాన్నే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అని కూడా అంటారు. ఓకే, సో నెట్ ప్రాఫిట్ 4 crores. నెక్స్ట్ ఉన్నది ఏంటి, షేర్ హోల్డర్స్ ఈక్విటీ. ఇక్కడ చూసారా షేర్ హోల్డర్స్ ఈక్విటీ. సో ఈ కేసులో షేర్ హోల్డర్స్ ఈక్విటీ ఎంత, 50 crores. చూసారా ఇక్కడ షేర్ హోల్డర్స్ ఈక్విటీ వచ్చేసి 50 crores. ఇప్పుడు మీరు ఫార్ములా ఏమేస్తారు, 4 డివైడెడ్ బై 50 వేస్తారు. ఎంత వస్తుందో చూద్దాం. ఫోర్ డివైడెడ్ బై 50 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 100. పర్సంటేజెస్లో కావాలి కదా, 8%. ఇప్పుడు మీరు అనొచ్చు, అదేంటి సార్ ఇంతకుముందు డెట్ లేని కంపెనీ ఎటువంటి ఇంట్రెస్ట్ పే చేయకుండా రిటర్న్ ఆన్ ఈక్విటీ 5% వచ్చింది, ఇప్పుడేంటి ఈ కంపెనీకి డెట్ ఉంది పైగా ఇంట్రెస్ట్ పే చేస్తుంది 8% ఎలా వచ్చింది అనుకోవచ్చు. అర్థమైందా? సో కంపెనీస్ ఏం చేస్తాయంటే, కొన్ని కంపెనీస్ మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ ఒక్కటే చూసినట్లయితే గనక మనం బోల్తా పడతాం. ఎందుకంటే డెట్ రేస్ చేసి ఆ డెట్ని షేర్ హోల్డర్స్ ఈక్విటీలో మనం కలపకుండా రిటర్న్ ఆన్ ఈక్విటీని ఇన్ఫ్లేట్ చేయొచ్చు, అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీని పెంచవచ్చు. ఇక్కడ మంచిగా పర్ఫామ్ చేస్తుంది కంపెనీ, ఎటువంటి డెట్ లేదు, ఇన్కమ్ రెండు కంపెనీస్ సేమ్ జనరేట్ చేస్తున్నాయి, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ దీనికి ఎక్కువ ఉంది ఎందుకంటే దీనికి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. ఈ సెకండ్ కంపెనీ కన్నా ఫస్ట్ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నా కానీ రిటర్న్ ఆన్ ఈక్విటీ తక్కువ ఉంది. ఓకే, సో అర్థమైందా ఫ్రెండ్స్? సో ఈ విధంగా కొన్ని కంపెనీస్ మనల్ని మోసం చేస్తాయి. ఇప్పుడు కూడా రిటర్న్ ఆన్ ఈక్విటీ ఒక్కటే చూడకండి. ఓకే, సో రిటర్న్ ఆన్ ఈక్విటీ ఒక్కటే చూడకండి, రిటర్న్ ఆన్ ఈక్విటీతో పాటు ఆ కంపెనీకి ఎంత డెట్ ఉందో కూడా చూడండి. సో చాలా మంది ఇది చాలా మిస్టేక్ చేస్తారు. సో ఇక్కడ డైరెక్ట్ గా వెళ్ళిపోయి స్క్రీనర్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకుంటారు. ఆ రిటర్న్ ఆన్ ఈక్విటీ 20%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 30% అనే అపోహల్లో ఉంటారు. సో మీరు ఎప్పుడు కూడా ఈ విషయాలు ఎవరు కూడా మీకు జనరల్ గా, అంటే మేబీ చెప్పచ్చు బట్ ఈ విషయాలు జనరల్ గా ఎవరు మాట్లాడరు. సో నేను అందుకనే ఈ వీడియో మీకు ఈ యూట్యూబ్ ఛానల్ నేను తేవటానికి మెయిన్ రీజన్ ఇదే. సో ఇలాంటి విషయాలు ఎన్నో ఉంటాయి, ఇన్వెస్టర్స్ ఎస్పెషల్లీ స్మాల్ ఇన్వెస్టర్స్ తెలుసుకోలేని విషయాలు చాలా ఉంటాయి. సో వాటన్నిటినీ మీ ముందుకు తీసుకురావడానికే ఇది. సో అర్థమైంది కదా, ఏదైనా కంపెనీ డెట్ను కూడా చూసుకొని రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకోండి. సో వారెన్ బఫెట్ కూడా లెస్ డెట్ అంటాను. సో లెస్ డెట్ ఉన్న కంపెనీస్ విత్ హై రిటర్న్ ఆన్ ఈక్విటీస్ చూస్తారు, ఒట్టి రిటర్న్ ఆన్ ఈక్విటీ మాత్రం చూడకండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది వీడియోలో నేను చెప్పాలనుకుంది. సో ఇప్పుడు నేను క్వైరీలోకి వెళ్దాము. సో ఈయన మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ రిలేటెడ్ క్వైరీ అడిగారు కాబట్టి నేను ఇందులో డిస్కస్ చేస్తున్నాను. సార్ రామ్ కుమార్ జీ అడిగారనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, యువర్ వీడియోస్ ఆర్ సజెషన్స్ ఆర్ యూస్ఫుల్ ఎస్పెషల్లీ ఫర్ తెలుగు పీపుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ క్లారిఫై మై డౌట్. సో కాంపౌండ్ సేల్స్ గ్రోత్ ఇక్కడ చూడండి, ఈయన ఇదే మాట్లాడిగారు. కాంపౌండ్ సేల్స్ గ్రోత్ చూసినట్లయితే ఇక్కడ చూడండి 5 ఇయర్స్కి 100% ఉంది, అలాగే కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ వచ్చేసి మనకి 5 ఇయర్స్కి 26% ఉంది. అలాగే మరి రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎందుకు 2.77% ఉంది అని అడిగారు. ఎక్సలెంట్ క్వశ్చన్ సార్. సో దీనికి కొద్దిగా మనం డీప్ గా డిగ్ చేయాల్సి ఉంటుంది, డీప్ గా కొద్దిగా చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం ఏదంతా క్యాలిక్యులేట్ చేసాము, దగ్గర 13% వచ్చింది. బట్ కొద్దిగా మనం వెనక్కి వెళ్దాం బ్యాలెన్స్ షీట్. సో ఇక్కడ చూడండి 6958 ఉంది లాస్ట్ ఇయర్ ప్రాఫిట్. మీరు ఇక్కడ రిటర్న్ ఆన్ ఈక్విటీ క్యాలిక్యులేట్ చేద్దాం. సో మనకు ఆల్రెడీ షేర్ హోల్డింగ్ ఫండ్స్ మనకు తెలుసు 779,465. సో అది కామనే 79,465. సో ఇప్పుడు రిటర్న్ ఆన్ ఈక్విటీ కొద్దిగా వెనక్కి వెళ్ళి వేదాంతకి రిటర్న్ ఆన్ ఈక్విటీ క్యాలిక్యులేట్ చేద్దాం. సో మీ అందరికీ కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్, అందుకనే నేను డిస్కస్ చేస్తున్నాను అందరికీ. ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ మన అందరం కూడా చేయాలి. సో అందుకనే నేను ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ పూర్తి వీడియో చూడండి. సో ఇక్కడ చూడండి లాస్ట్ టైం మనం చూద్దాం 6958. సో 6958 డివైడెడ్ బై 79,465. ఓకే, ఎందుకంటే నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంటూ 100 8% రిటర్న్ ఆన్ ఈక్విటీ.
ఓకే 8% రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఓకే సో ఈ ఇయర్ 2018 మనకి మార్చ్ 2018 మనకి 13% రిటర్న్ ఆన్ ఈక్విటీ వస్తే లాస్ట్ ఇయర్ మనకి 9% రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చింది. కొంచెం వెనక్కి వెళ్దాం, ఇక్కడ చూసారా సో నెగిటివ్స్ లో ఉంది, ప్రాఫిట్స్ నెగిటివ్స్ వచ్చేసినాయి అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీస్ కూడా నెగిటివ్స్ లోకి వెళ్ళిపోతాయి. అంతేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 to 100 వెళ్ళాలనుకోండి 100% గ్రో అవ్వాలి. ఓకే సో మీకు ఇక్కడ క్లియర్ గా నేను చూపిస్తాను. ఇక్కడ చూసారా మీరు ఈ 2 నెగిటివ్స్ లో ఉంది. సో 0 to 100 వెళ్ళాలంటే కంపెనీ 100% ముందుకెళ్ళింది. ఓకే సో అదే -100 to +100 వెళ్ళాలంటే కంపెనీ 200% గ్రో అవ్వాలి. ఆ విషయమే ఇక్కడ మనకి సేల్స్ గ్రోత్ లో, అందుకనే మనకి 100% గ్రోత్ చూపిస్తుంది. అలాగే ప్రాఫిట్ కూడా ఇంతకు ముందు ఇయర్స్ తో పోల్చుకుంటే, ఈ 2 తో పోల్చుకుంటే ప్రాఫిట్ కూడా పెరగటం జరిగింది. అలాగే లాస్ట్ 10 చూసుకుంటే ఇక్కడ 646 నుంచి మనకి 10,342 వెళ్ళింది. అఫ్ కోర్స్ ఇది నెగిటివ్స్ లో నెగిటివ్ హ్యూజ్ నెగిటివ్స్ కూడా ప్రాఫిట్స్ ఇచ్చింది. అదే మనకి ఈ బిజినెస్ తాలూకా ఈ బిజినెస్ కాన్స్టెంట్ గా ఎప్పుడు అలాగే ఉండదు. సో ఈ బిజినెస్ తాలూకా ఇలాంటివి మనకి అఫ్ కోర్స్ వేదాంత చాలా డైవర్సిఫైడ్ కంపెనీ, బట్ మోస్ట్లీ మెటల్స్ ఆయిల్ అండ్ గ్యాస్ ఈ సెక్టర్స్ లో ఉంది కాబట్టి కొన్ని సిక్లికాలిటీ బిజినెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ విధమైన మన అప్ అండ్ డౌన్స్ మనం చూస్తూ ఉంటాము. అందుకని ప్రాఫిట్ గ్రోత్ కూడా మనకి హ్యూజ్ గా చూపిస్తున్నా గానీ అదంతా కూడా రిటర్న్ ఆన్ ఈక్విటీలో మనకి కనిపించట్లేదు. ఎందుకంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ ఏం చేస్తుంది, నెట్ ప్రాఫిట్స్ ఇప్పుడు మనం రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ 9%, ఈ ఇయర్ మనకి ఎంత 13%. బట్ అంతకు ముందు 3 కూడా, అంతకు ముందు 2 కూడా హ్యూజ్ నెగిటివ్స్ లో మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉంది. సో అందుకని లాస్ట్ 5 లో మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ మనకి తక్కువ కనిపిస్తుంది. బట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సేల్స్ గ్రోత్ 101%, ప్రాఫిట్ గ్రోత్ 27.6% ఉంది అన్నారు. సో సార్ అదే చెప్తున్నాను, జీరో మనకి నెగిటివ్ 100 నుంచి -100 నుంచి పాజిటివ్ 100 వెళ్ళాలంటే అక్కడ పర్సంటేజ్ డిఫరెన్స్ వచ్చేసి 200%. అలాగే ప్రాఫిట్ కూడా మనకి నెగిటివ్స్ నుంచి ప్రాఫిట్స్ పాజిటివ్స్ లోకి వెళ్ళాయి కాబట్టి అక్కడ కూడా మనకి ప్రాఫిట్ గ్రోత్ లో అది గ్రోత్ కనిపిస్తుంది. బట్ లాస్ట్ 5 మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం యావరేజ్ చూసినట్లయితే మాత్రం 9, 13 ఆ తర్వాత నెగిటివ్స్ లో ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ మనకి 2.77% మనకి యావరేజ్ కడుతున్నాం. ఇక్కడేంటి డైరెక్ట్ 1% వస్తున్నాం. ఓకే బట్ ఇక్కడేంటి మనం యావరేజ్ తీసుకుంటున్నాం లాస్ట్ 5 కి. అందుకని మనకి సార్ ఇలాగా నెగిటివ్స్ లో ఇంత 2.77% వచ్చింది. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే గనక తప్పకుండా, ఎస్పెషల్లీ నేను మన క్వశ్చన్ అడిగారు కదా రామ్ కుమార్ గారు, మీకు ఏదైనా డౌట్ ఉంటే గనక మీకనే కదా ఎవరైనా కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే గనక తప్పకుండా బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్ళండి. ఇండివిజువల్ గా ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసినట్టు రిటర్న్ ఆన్ ఈక్విటీస్ కానీ ఏదైనా కానీ మీకు ప్రతి రేషియో నేను ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఫ్యూచర్ లో నేను నేర్పిస్తాను. సో ఈ విధంగా మనం బ్యాలెన్స్ షీట్ యూజ్ చేసుకుని తప్పకుండా ఇలాగ మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఒక ఐడియా రావచ్చు. బట్ నా వ్యూస్ చెప్తాను వేదాంత, సో 150-175 ఆ లెవెల్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో 175 లెవెల్స్కి వస్తే కనుక తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి, పట్టించుకోకండి కంపెనీని. ఈసారి ఇలా పడింది, ఆసారి అలా పడింది, ఇంత ప్రాఫిట్స్ నెగిటివ్ వెళ్ళిపోయినాయి, అక్కడ టూటికార్న్ ప్లాంట్, ఇవన్నీ కంపెనీకి నలుసుతో సమానము. సో అలా ఇన్వెస్ట్ చేసి ఇంకా దాని గురించి మానేసేయండి. ఇందులో ఇలాంటి కంపెనీస్ గురించి పెద్ద పెద్దగా చదివేయాల్సిన పని లేదు, బట్ నేర్చుకోండి కంపెనీ ఏ బిజినెస్ ఏంటి, యాన్యువల్ రిపోర్ట్స్ చదవండి. అంతేగాని బాధర్ అవ్వకండి, ఇది పడిపోయింది, ఈసారి నెగిటివ్ వచ్చింది, ఆ పాజిటివ్ వచ్చింది, ఇలాంటివన్నీ పట్టించుకోకండి. ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి పడిపోయినా కానీ స్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 150 లో ఇన్వెస్ట్ చేశారు కంపెనీ వేదాంతాల్లో, 150 మీరు ఇన్వెస్ట్ చేశారు అప్పుడు అది ఇప్పుడు అది 125 కానీ 100 రేంజ్ లో ఉంది, పట్టించుకోకండి. ఓకే సో మీరు పెట్టగలరా ఇంకా మనీ అందులో పెడితే పెట్టండి, లేకపోతే కూడా పెట్టాల్సిన పని లేదు, పట్టించుకోకండి. ఓకే ఫ్రెండ్స్, సో అర్థమైంది కదా రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ ఒక్కటే చూసిన దానివల్ల నష్టాలు ఏంటో కూడా మనం చూసాము. కంపెనీ 1 కంపెనీ 2 లో మనకి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. సో కొన్ని కంపెనీస్ ఎస్పెషల్లీ కొన్ని హై డెట్ ఉన్న కంపెనీస్ ఈ విధంగా ఇన్వెస్టర్స్ ని బుట్టలో వేసుకోవటానికి ఈ విధంగా మనకి చూపిస్తారు ఇలాంటివన్నీ, ఈక్విటీ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎక్కువ చూపిస్తారు. సో ఈ దీనికి ప్రత్యామ్నాయం ఇంకొక రేషియో ఉంది. సో నేను ఫ్యూచర్ లో ఆ రేషియో గురించి డిస్కస్ చేస్తాను, ఈ వీడియోలో ఆ రేషియో గురించి డిస్కస్ చేయను. ఈ దీనికి రిటర్న్ ఆన్ ఈక్విటీతో పాటు ఇంకొక రేషియో ఉంది, అది కూడా చూడాలి. మన డెట్ చూడండి తప్పకుండా, సో మీరు బయటకు వచ్చేస్తారు మీ కన్ఫ్యూజన్ నుంచి. బట్ ఫ్యూచర్ కమింగ్ వీడియోస్ లో నేను రిటర్న్ ఆన్ ఈక్విటీతో పాటు ఇంకొక రేషియో ఉంది, దాన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఆ రేషియోని క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను మీకు. ఆ రేషియోలో
చెడ్డ కంపెనీలు, ఇలాంటి మోసం చేయాలనుకున్న కంపెనీలు చిటికెలో మనకి దొరికేస్తాయి. ఓకే, సో ఈ వీడియోస్ అన్ని కూడా చూస్తూ ఉండండి. తప్పకుండా నేను మీకు ఇలాంటి విషయాలు ఎన్నో మీతో షేర్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న క్వైరీ అడిగారు. సో ఆ క్వైరీ లాయిడ్ స్టీల్స్ గురించి మనకి వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ అడిగారు. సో లాయిడ్ స్టీల్ అన్నారు. సో ఆ కంపెనీ ఒకసారి నేను ఇక్కడ చూడండి, బ్రో లాయిడ్ స్టీల్ ఇండస్ట్రీస్ పైన ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటున్నాను అన్నారు. సో చిన్న క్వైరీ, నేను వెంటనే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పాను. సో చిన్న ఇలాంటి చిన్న చిన్నవి మనం పట్టుకోవాలి. బట్ చూడండి, చాలా సింపుల్, ఈ కంపెనీలో ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు, సింపుల్. సో నేను ప్రాఫిట్స్ వాటన్నిటికి ఎక్కడికో వెళ్ళట్లేదు. ఇక్కడ చూడండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ చూడండి నెగిటివ్స్లో ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి, ఈ కంపెనీ సేల్స్ అంటే 20 రూపాయలు సంపాదిస్తుంది. 20 రూపాయలు సంపాదిస్తుంటే ఎక్స్పెన్సెస్ే 21 రూపాయలు ఉన్నాయి. సో ఈ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా ఫ్రెండ్స్? సో ఇలాంటి చిన్నవి టక్కని పట్టుకోవాలి కదా. ఒక కంపెనీ 20 రూపాయలు మనకి సేల్స్ చేస్తుంది, అందులో దాని ఎక్స్పెన్సెస్ే 21 రూపాయలు ఉన్నాయి. అంటే అది నష్టాలు, ఇంకా ట్యాక్స్లు అవన్నీ పే చేస్తే ఇంకా ఏ రేంజ్లో వెళ్తుంది, అలా ఆలోచించండి. నష్టాలు, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్సే నెగిటివ్లో ఉన్నాయి. ఓకే, సో మనం అమ్మే వస్తువు కన్నా మనం కొనే ప్రైస్, మీరు 100 రూపాయలకి ఒక వస్తువు కొన్నారు, దాన్ని 90 రూపాయలకి అమ్ముతున్నారు. సో మీరు లాభం గడించగలరా? సో ప్రస్తుతానికి అయితే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయకండి. కంపెనీ మీకు బిజినెస్ మోడల్ నచ్చితే గనక, అన్నీ బాగానే ఉంటే గనక, బిజినెస్ మోడల్ బాగుంటే గనక, ఫ్యూచర్లో పర్ఫామ్ చేస్తుందని మీ నమ్మకం ఉంటే, ఆ నమ్మకం ఎప్పుడైతే మీకు నంబర్స్లో కనిపిస్తుందో, నేను ఏమన్నానంటే ఇది ప్రస్తుతానికి చెప్తున్నాను, ఏ విషయం కూడా ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో ప్రస్తుతం, ఇది 10 ఇయర్స్ తర్వాత ఇది మల్టీబ్యాగర్ అయింది సార్ అని మీరు అంటే, సో దానికి నేను చెప్తాను, అలాంటి విషయాల గురించి చెప్తాను. స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా ప్రస్తుతం, పాస్ట్ మీద, ప్రస్తుతం మీద డెసిషన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో ఇది ప్రాఫిటబుల్ గా మారి, ఈ ఎక్స్పెన్సెస్ తగ్గి, ప్రాఫిట్స్ పెరిగినాయి అనుకోండి, ఆఫ్ కోర్స్ అప్పుడు వేరే పారామీటర్స్ చూసి మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే నేను ఈయన గారికి, వేణుమాధవ్ గారికి చెప్పాను. సో ఈ ప్రస్తుతానికైతే ఇన్వెస్ట్ చేయకండి అని. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియోస్ మీకు, ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే మిగతా వీడియోస్ కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను, సో ఇది ఇంపార్టెంట్ రేషియో, అందుకని కొంచెం సారీ టైం ఎక్కువ తీసుకొని ఈ రేషియో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా వేరే వాళ్ళకి మన ఛానల్ గురించి షేర్ చేయండి, అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం మస్ట్ అండ్ షుడ్ గా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ టు మేక్ దిస్ వీడియోస్ ఇన్ ఫ్యూచర్. ఓకే ఫ్రెండ్స్, సో ఇదే సిరీస్ లో నేను బిగినర్ సిరీస్ లో మరిన్ని వీడియోస్ మీకు నేను అందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.